వేటికి వేటబోయితి మునీంద్రులనేటికి తిట్టినాడా. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఆయన. ఈ పూట కర్మయోగం కాకపోతే అసలు వేటాడాలనే కోరిక నాకెందుకు వచ్చింది? పోని వేటకి పోయిన వాడిని తిన్నగా ఉండక మునీంద్రుడి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి? ఆ సమయంలో నాకంత దాహం ఎందుకు పుట్టాలి? దాహం పుడితే మాత్రం పక్కనున్న చెరువులోనో లేక కాలువలోనో నదిలోనో మంచినీళ్లు తాగిపోక ఆ మునీశ్వరుణ్ణి పట్టుకుని ఎందుకు పీడించాలి? ఏం చుట్టుపక్కల ఇంకా ఆశ్రమాలు ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళొచ్చుగా, ఆయన్నే తపస్సులో ఉన్నవాడినే ఎందుకు నేను పరిపరి విధాలుగా ప్రార్థించాలి? పోని ప్రార్థించాను. ఆయన కళ్ళు విప్పకపోతే ఇంకో చోటికి పోకుండా ఆయన మీద ద్వేషంతో మెడలో పాము ఎందుకు వెయ్యాలి? పాము వేస్తే ఆయన కొడుకు ఊరుకుంటాడా? తండ్రికి ఏదైనా అన్యాయం జరిగితే కొడుకులు క్షమిస్తారా? నాకు తగిన శాస్తి అయ్యింది, నా దగ్గర శక్తి ఉంది, నేను తలుచుకుంటే ఆ శృంగిని ఇప్పుడే శపించి నాశనం చేయగలను. కానీ ఇప్పటికే ఓ పొరపాటు చేసిన నేను ఇంకో పొరపాటు ఎందుకు చేస్తాననుకున్నాడు. నిజంగా పరీక్షిత తలుచుకుని ఇంకో శాపం పెడితే శృంగి భస్మం అయిపోతాట. కానీ భాగవతోత్తములు అలాంటి పని చెయ్యరు. నా పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను, ఇంకొకరిని శిక్షించకూడదు, అందులో అటువంటి మహాత్ముల జోలికి అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? కాలం దురతిక్రమం, భయంకరం, ఇటువంటి కాలమును నమ్ముకుని ఇంకా రాజ్యంలో ఉండకూడదు, ఈ క్షణమే ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాడు. వెంటనే జనమేజయ మహారాజుని, తన కొడుకుని, చిన్నవాణ్ణి పిలిచాడు. చాలా కుర్రాడు అప్పటికాయన. ఆ కుర్రవాణ్ణి పిలిచి, నాయన నువ్వు అందరిలోకి పెద్దవాడివి, నా నలుగురు కొడుకుల్లోకి, హస్తినాపుర సింహాసనాన్ని నువ్వే పరిపాలించు, ధర్మం తప్పకు, విప్రుల జోలికి వెళ్లకు, గోవుల జోలికి వెళ్ళకని చెప్పి హెచ్చరించి కిరీటం నెత్తిమీద పెట్టి గొప్ప ధనరాశిని తెప్పించి, ఆ ధనరాశిని, ఇవన్నీ కేవలం క్షణాలలో చేశాడు ఆయన, ఎక్కువ సమయం తీసుకోలేదు. దాన ధర్మాలు చేశాడు. మహానుభావులైన ఋషులకి, బ్రాహ్మణోత్తములకి, పేదవారికి, కుక్కలకి, అందరికీ అన్నదానం చేశాడు. ఆ తర్వాత అన్నిటినీ త్యజించి, భార్యను కూడా త్యజించి, కొంతమంది పరివారాన్ని వెంట పెట్టుకుని, నారవస్త్రాలు ధరించి, హుటాహుటిన ఒక్క ఘడియ కాలంలో గంగానదీ తీరానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిన గంగా తీరం దానికి సుఖస్థలము అని పేరు. అక్కడికి ఈ పరీక్షిత్ వెళ్ళిపోయాడు. గంగానదీ తీరంలో మరణించినా చాలు, అక్కడ కాసేపు కూర్చున్నా చాలు, ఇంకెక్కడున్నా మోక్షం రాదు. కానీ గంగానదీ తీరంలో ఉంటే మాత్రం గంగలో మరణించిన వాడికి మోక్షం వస్తుందని శాస్త్రాలు చెప్పాయి. కనుక అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కొంచెం పరివారంతో. తులసీ సంయుత దైత్య చిత్పదరజస్తోమంబు కంఠన్ మహోజ్వలమై దిక్పతి సంఘ సంయుత జగత్ సౌభాగ్య సంధాయి కలి దోషావలి నెల్లబాపు, కలి దోషావలి నెల్లబాపు, దివిషద్ గంగా ప్రవాహంబు లోపలికి బోయి మరిష్యమానుడగుచు ప్రాయోపవేశంబున. ఒక గొప్ప నది ఉన్నది. ఆ నది ఒక దివ్యస్థలం నుంచి పుట్టింది. అందుకే దానికి ఆ నదికి అంత పేరు, అంత పవిత్రత. ఎక్కడి నుంచి పుట్టిందది అంటే, నిరంతరము తులసీమాలలు మెడలో ధరించి లోకాన్ని అనుగ్రహించే ఒక దేవదేవుడు ఉన్నాడు. ఇంతకీ ఆయన ఎవరు? నిరంతరం తులసీమాలలు ధరించేవాడు శ్రీమన్నారాయణుడు. తులసీమాలలు ధరించి రాక్షసుల్ని సంహరించే పరమ పూజ్యుడైన నారాయణుని పాదముల నుండి పుట్టింది. అది ఈ పద్యానికి అర్థం. తులసీ సంయుత, తులసితో కూడిన దైత్య జిత్తు, రాక్షసుల్ని సంహరించిన ఎవరాయన? శ్రీమన్నారాయణుడు. ఆయన యొక్క పదరజస్తోమంబు కంటెన్, ఆయన పాదముల నుండి పుట్టిన ధూళితో సమానముగా పుట్టి మహోజ్వలమై మహాప్రకాశవంతముగా ఉన్న గంగానది దగ్గరికి వెళ్ళాడు. తులసీమాలలు ధరించిన, రాక్షసుల్ని సంహరించిన శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టి ప్రకాశిస్తున్న గంగ దగ్గరికి వెళ్ళాడు అని దీనికి అర్థం. శ్రీ మహావిష్ణువు పాదధూళి నుంచే పుట్టింది పూర్వం గంగ. దానికి ఉదాహరణ ఏమిటి? శ్రీకృష్ణుడు తన కాలు వామనావతారంలో పైకెత్తాడు. అప్పుడు ఆ కాళ్ళని బ్రహ్మదేవుడు కమండలంతో కడిగాడు. అప్పుడు అది గంగ అనే పేరుతో భూమికి ప్రవహించినట్టుగా మనం భవిష్యత్తులో వామనావతార ఘట్టంలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ కంటెన్ అంటే ఆ పాదరజము నుండి పుట్టిన
అని అర్థం చెప్పాలన్నమాట. అంతేగాని దానికంటే ఇది ఎక్కువ ప్రకాశిస్తోందని కాదు, విష్ణువు పాదాల కంటే బాగా ప్రకాశిస్తోందని అర్థం చెప్పాడు. అందుకని కొంచెం జాగ్రత్తగా దీని అర్థం తెలుసుకోవాలి. ఇంతకీ శ్రీ మహావిష్ణువు పాదముల నుండి పుట్టినటువంటి గంగానదీ తీరం దగ్గరికి వెళ్ళాడు ఎవరు, పరీక్షిత్తు. ఆ గంగానది ఎటువంటిది, నిరంతరం అక్కడికి తెప్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. గంగలో స్నానం చేయడానికి ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్వృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు అని పిలువబడే 8 మంది దిక్పాలకులు వచ్చి అందులో స్నానం చేస్తారు. దిక్పాలకుల చేత సేవింపబడే పవిత్రమైన నది అది, మామూలు నది కాదు. కలిదోషావలి నెల్ల పాపు, మనం కలియుగంలో చేసే పాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. కలిపురుషుడు భయపడేది ఒక గంగకే, అందుకే గంగని నాశనం చేయడానికి కలిపురుషుడు మనల్ని వినియోగిస్తాడట. మనం గంగలో స్నానం చేస్తే కలి మనల్ని ఏమీ చేయలేడు, కలిదోషం తొలగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం కలికి లొంగాలంటే గంగలో మనం స్నానం చేయకూడదు. స్నానం చేయకూడదంటే గంగ మనకి అసహ్యం కలిగేలా ఉండాలి. అందుకనే మన చేత దాన్ని కాలుష్యం చేయిస్తున్నట్ట. ఇప్పుడు మీకు అర్థమైందా, కలి ఎందుకు గంగానదిని పాడు చేస్తున్నాడు? గంగ పాడైతే మనం స్నానం చేయం, మనం స్నానం చేయకపోతే వాడిని ఏం చేయలేము, మనం అందులో స్నానం చేస్తే కలి మనల్ని ఏం చేయలేడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటనమాట, కలిపురుషుడికి లొంగకూడదు, గంగని బాగు చేయాలి. గంగ యొక్క లక్షణం, గంగలో స్నానం చేసిన వాడికి కలి దోషమంతా పోతుంది. అందుకల్ల ప్రత్యేకంగా ఈ పద్యంలో కలిదోషావలి నెల్లబాపు దివిషద్గంగా ప్రవాహంబు లోపలికింపోయి, కలిదోషాన్ని తొలగించి ఆకాశగంగా ప్రవాహం మధ్యలోకి వెళ్ళాడు. ఎందుకంటే మధ్యలో కొంత ఇసుక తిండి ఉన్నది, అక్కడ ఒక ఒంటి స్తంభం మేడగట్టుకుని అక్కడే కూర్చున్నాడు ఆ ఇసుక తిండిలో. మరిష్యమాండుడగుతున్, ఇంకా చావు కోసం ఎదురు చూస్తున్నాడు. మరిష్యమాండు అంటే చావడానికి సిద్ధపడినవాడు. చావడానికి ముందు ఇంకా 7 రోజులు ఏం తినలేదు ఆయన. పరాయోపవేశంబునన్ అంటే ఆ ఇసుకలో దర్భలు పరుచుకుని కేవలం గాలి మాత్రమే సేకరిస్తూ, మిగతా అప్పటికే ఒకరోజు మధ్యాహ్నం అయిపోయింది, 7వ రోజు కూడా పూర్తిగా ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి కాలం దగ్గరకు వచ్చింది, ఉన్న కాలం సద్వినియోగం అవ్వాలి. అందుకని ఆహారం స్వీకరించకుండా కేవలం తులసీ తీర్థమే స్వీకరిస్తూ కూర్చున్నాడు. ఈ మహానుభావుడు, ఇంతటి పరీక్షిత్తు, విష్ణువు చేత రక్షింపబడిన విష్ణురాతుడు, పరమ భాగవతోత్తముడు శరీరం విడిచిపెడుతున్నాడని తెలిసింది. తెలియగానే ఎక్కడెక్కడి ఋషులు వచ్చారు. మహానుభావులు గనక నదీ తీరానికి వెళితే వాళ్లతో పాటు ఇంకా అంతకంటే గొప్పవాళ్ళు కూడా వస్తారు. ఎంత గొప్పవాళ్ళు వచ్చారో తెలుసా, నేను చెప్పిన మాట కాదు, భాగవతంలో వ్యాసుల వారు చెప్పారు, తెలుగులో పోతన గారు చెప్పారు. పరీక్షిత్తు గంగలోకి వెళ్ళగానే ఆయన వెంటపడి ఆయన్ని చూడడానికి, ఆశీర్వదించడానికి, ఆయన ఏం చేస్తాడో కనుక్కోవడానికి విశ్వామిత్రుడు, మైత్రేయుడు, కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాదంగిర, శాండిల్య, క్రతు, కణ్వకుత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాసురి, వామదేవ, కపి, దుర్వాసోబక, వ్యాఘ్రపాన్, మాండవ్యాది మహామునులు 1000000 మంది వెళ్ళిపోయారు. ఇంతమంది ఋషులు ఎవరి దగ్గరికి వస్తారండి, మనం పిలిస్తే వస్తారా? పిలవకుండా పరీక్షిత్తు అక్కడున్నాడని గంగ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు గంగ ఎలా ఉందో తెలిసినా, గంగానదీ తీరం దగ్గరేమో ఇసుక, ఆ ఇసుకేస్తే కూడా రాలనంతమంది ఋషులు. ఎంతమంది ఋషులు ఆ ఇసుక తిన్నెల దగ్గర చేరగానే పరీక్షిత్తు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. ఒకరిని మించిన వారు ఒకరు, మా కులగురువు వేదవ్యాసుడు, ఆ వేదవ్యాసుడి యొక్క తండ్రి పరాశరుడు, పరాశరుడు తండ్రి శక్తి, ఆ శక్తి తండ్రి అయిన వశిష్ఠుడు, ఇక్ష్వాకు వంశానికి కులగురువు, ఆయన పాదాలకు నమస్కారం. ఈ విశ్వామిత్రుడు ఆ వశిష్ఠునితో విరోధించి బ్రహ్మర్షి అయ్యాడు, ఈయనకి నమస్కారం. దత్తాత్రేయుడు తండ్రి అత్రి మహర్షికి నమస్కారం. ఇటువంటి వాళ్ళు వచ్చారు, మీరంతా నన్ను తరింపజేయడానికి వచ్చారు, నేను ఇక కొద్ది రోజుల్లో వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయే ముందు ఏమి చేస్తే మోక్షం పొందొచ్చో చెప్పండి అనగానే ఒక్కొక్కరు ఒక్కటి చెప్పారట. కానీ కావాలని వాళ్ళు చెప్పవలసింది చెప్పలేదు, ఎందుకంటే చెప్పేవాడు ఇంకోడున్నాడు గనక. అందుకే ఎవరు వచ్చినా నారాయణ అనుకొని ఒకడన్నాడు, శివశివానమని ఒకడన్నాడు, అభిషేకం చేయమని ఒకడన్నాడు, దానం చేయమని ఒకడన్నాడు, అన్నీ మానేసి కళ్ళు మూసుకు జపం చేయమన్నాడు ఒకడు, శ్వాస మీద ధ్యాస చాలన్నాడు ఇంకో బట్టతలైన. ఇదే ఎవరి దారిని వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కడు చెప్పుకొచ్చారు, వాళ్ళకి తోచిన వాళ్ళు చెప్పారు. అన్నీ విని కూడా ఆయనకి ఇంకా సంతృప్తి కలగలేదు, ఏం చేయాలో తెలియటం లేదు గనక. సరిగ్గా ఆ సమయానికి పరమ భాగవతోత్తముడు అక్కడికి వేయించేశాడు. ఆయనను చూచిన వాళ్ళల్లా పిచ్చివాడు అనుకుంటారు కొందరు, మరికొంతమంది మహాత్ముడు అంటారు. ఎప్పుడు చూచినా 16 సంవత్సరాల వయస్సే ఉంటుంది ఆయనకి.
వస్త్రము లేకుండా దిగంబరుడుగా తిరుగుతాడు. ఆ మహాత్ముడి యొక్క పవిత్రతను చూచి మోక్షకాంత వరిస్తుంది. ఇక అన్యకాంతలు వరించడం పెద్ద గొప్ప ఏమిటి అన్నారు భాగవతంలో. అటువంటి మహాత్ముడు ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రదేశమంతా తీర్థయాత్రగా మారిపోతుంది. అటువంటి మహాత్ముడు వేదవ్యాసుని గారాల పట్టి అవధూత సుఖయోగీంద్రుడు అక్కడికి అడుగుపెట్టాడు. ఆయన ఇలా పక్కకు చూస్తుంటే కలిపురుషుడు దూరంగా వెళ్ళిపోతాడు. ఆయన ప్రేమగా ఎవరికేసినా చూస్తే అవతల వాడికి ఆ క్షణమే మోక్షం వస్తుంది. ఆయన చెయ్యెత్తాడంటే ఆ చేతి నుంచి ప్రసరించే కిరణముల సమూహంతో దోషాలన్నీ తొలగిపోతాయి. ఆయన ఎక్కడా ఒక్క క్షణం కూడా ఉండడు. సాధారణంగా ఎక్కడైనా ఎక్కువసేపు ఉన్నాడు అంటే అది ఎంతసేపో తెలుసా? ఆవు పాలు పితికే సమయం ఎంతో అంతట గోదోహన మాత్రకాలంబు అన్నారు. ఆవు పాలు పితకడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపు మాత్రమే ఎక్కడైనా ఉంటాడు, అంతకు మించి ఎక్కడా ఉండడు. ఆయన ఆ మాత్రం సేపు ఎక్కడైనా ఉంటే ఆ స్థలం గంగానదీ ప్రవాహ తీర్థయాత్ర స్థలం కంటే గొప్ప స్థలం అయిపోతుందిట. ఆయన అడుగు పెడితే ఆ స్థలం పవిత్ర తీర్థం అవుతుంది. అంతటి మహాత్ముడు. అటువంటి వాడు అక్కడికి రాగానే నారదుడు మొదలుకొని అక్కడున్న ఋషులు లేచి నిలబడ్డారు. ఈ మాట వినగానే, ఈ చదవగానే నా శరీరం చాలాసార్లు కగురుపాటుకు గురయ్యేది. ఎందుకంటే అక్కడున్నవాడు నారదుడట, మరో పక్కన ఇందాక చెప్పానుగా వశిష్ఠాది ఋషులు. ఆ వశిష్ఠుడు ఈయనకి ఎక్కడో ముత్తాతకి తాత. అంతటి గొప్పవాళ్ళు ఈ కుర్రాడు వస్తే లేచి నిలబడ్డం ఏమిటి అంటే అవధూతకి ఉన్న విలువ, సుకుడికి ఉన్న విలువ, ముత్తాతలు, తాతలు, ఋషులు, బ్రహ్మణ్యులు, జ్ఞానులు అందరూ కూడా ఆయనలో ఉన్న పవిత్రతకి, వయస్సుకి సంబంధం ఉందండి గురువుగారికి, లేచి నిలబడ్డారు, నమస్కరించారు, స్వాగతం చెప్పారు. అన్నిటికీ అతీతంగా ఉన్నాడు ఆయన. ఆహా, ఎటువంటి వాడు! ఇంత పెద్ద జ్ఞానుల చేత కూడా గౌరవం అందుకుంటున్నాడంటే, పోనీ ఆయన ఏమైనా గౌరవం కోరుకుంటున్నాడా? కోరుకుంటే వస్తుంది అది, రమ్మంటే. నేను లేచి నిలబడమంటే నిలబడతారండి ఎవరన్నా? వారుడు మనస్సులో భక్తితో లేచి నిలబడాలి తప్ప. అందుకే ఆ మహాత్ముడు సుకుడు అడుగుపెట్టిన స్థలం అంత గొప్పదవుతుంది అని చెప్పారు. అటువంటి వాడికి స్వాగతం చెప్పగానే ఆయన చేతులు అలా జోడించి ఎంతో వినయంగా నమస్కరించాడు. ప్రతి నిమిషము ఆయన కళ్ళెత్తాడంటే పరబ్రహ్మం కనబడుతుంది, కళ్ళు మూస్తే పరబ్రహ్మమును పొందుతాడు. ఆయన మాట్లాడితే అందులోంచి పరబ్రహ్మకి సంబంధించిన వార్తే వస్తుంది. ఎంతెందుకు అనుక్షణం బ్రహ్మానందం పొందే పరమ భాగవతోత్తముడు. అసలు శరీరం కాదటది, మనకి వల్లే మట్టితోటో ఇంకో దానితోటో తయారైన మృణమయ శరీరం కాదు, పాంచభౌతిక శరీరం కాదు, అది సంపూర్ణ భాగవత శరీరం. అటువంటి భాగవత శరీరుడైన సుఖయోగీంద్రుడు అవధూతను చూచి పొంగిపోయి పరీక్షిత్తు నా జన్మ ధన్యమైంది, వాడెవడో శాపం పెట్టాడనుకున్నాను, శాపం కాదయ్యా, నాకు ఒక మహావరము, లేకపోతే నువ్వేమిటి, నా దగ్గరికి రావడం ఏమిటి, ఎక్కడా క్షణకాలం నిలబడని మహాత్ముడివి, నన్ను తరింపజేయడానికి అడుగుపెట్టామని కాళ్ళ మీద పడిపోయాడు. ఇప్పుడు సౌనకాదులు అడిగారు, ఎక్కడా ఉండని ఆయన ఇక్కడ ఎలా ఉండిపోయాడు 7 రోజులు అని అడిగారు. వాళ్ళకు అనుమానం వచ్చింది, ఆయన చాలా గొప్పవాడని ఇదివరకు నువ్వే చెప్పావు. ఆయన ఎంత గొప్పవాడో సూతుడు సౌనకాదులకి చెప్పాడు. ఒకప్పుడు పరమ భాగవతోత్తముడైన ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేశాడు. శరీరం విడిచిపెట్టే ముందు అశ్వమేధయాగం చేశాడు. ఆయన అశ్వమేధయాగంలో 10,000 మందికి ఒకే వరుసలో అన్నం పెట్టేవాడు. 10,000 మందిని ఒకే పంక్తిలో కూర్చోబెట్టి ధర్మరాజు గారు యజ్ఞ సమయంలో రోజు అన్నం పెట్టేవట. దాన్ని బట్టి ఎంత స్థలం ఉండాలో ఆలోచించండి. ఒక 10,000 మంది, 100 మంది కూర్చోవాలంటేనే హాలు సరిపోదు. అటువంటిది 10,000 మంది ఒక పంక్తిలో కూర్చుంటే వాళ్ళకి వడ్డన చేస్తే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అందరికీ ఒకేసారి వడ్డిస్తే అందరూ ఒకేసారి భోజనాన్ని కూర్చుని ఒకేసారి లేచేవారండి. అందరూ ఆఖరి గోవిందాన్ని లేవాలి. అలా లేచి లేవగానే ఈ 10,000 మంది అప్పుడు ఒకసారి ఒక గంట ఠంగను కొట్టేవారట. అంటే గంట మోగిందంటే అర్థం ఏంటనమాట, 10,000 మంది ఒక్కసారి భోజనం చేసి లేచి చేతులు కడుక్కోవడానికి వెడుతున్నారు. అలాంటి గంట ఒక రోజున గణగణగణగణగణ తనంతట తానే మోగడం మొదలెట్టింది. ఎవరు మోయించకుండా గంట మోగుతుంది. పైగా ధర్మరాజు గారికి అనుమానం వచ్చి 10,000 మంది తింటే ఒక్కసారి టింగు మనాలి, ఈ గంట టింగు 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 టింగ్ అని తనంత తాను మోగుతోంది, కారణం ఏమిటని వస్తే ఆ గంట ఆకాశంలో వేళ్లాడుతున్న గంట, ఎవరూ కొట్టకుండా మోగుతోంది. పోనీ ఎవరూ కొట్టకుండా దాన్ని ఆపుదామంటే ఆపినా ఆగట్లా. దాంతో ధర్మరాజుకు అనుమానం వచ్చింది, కృష్ణ ఇదేం విచిత్రం, ఈ గంట తన ఎంత తాను మోగుతోంది, ఆపితే కూడా ఆకుండా గణగణలాడుతోంది,
పదివేల మంది భోంచేస్తే మాత్రమే కదా ఈ గంట మోగాలి, మరి ఎందుకు మోగుతుందంటే అప్పుడు కృష్ణుడు పకపకనవి, కొన్ని కోట్ల మంది కోట్ల మంది కోట్ల మంది మహానుభావులు ఇక్కడ భోంచేశారు అందుకే గంట మోగుతుంది అన్నట్ట. ఈయనకి మతిపోయింది, అంతమంది ఎక్కడ తిన్నారయ్యా, తిన్నది పదివేల మందే కదా అన్నాడు ఆయన. నీ కంటికి కనపడర్లే ఇలా రా అని కృష్ణుడు ధర్మరాజుని తీసుకొచ్చాడు ఓ చోటకి. అక్కడ అన్నం వండి గంజి వారుస్తున్నారు వంట వాళ్ళు. గంజి వార్చడానికి వాళ్ళు ఏం చేశారు, పెద్ద గొయ్యి ఒకటి తవ్వి ఆ గొయ్యి మీద వెదురుకర్రలు పెట్టి ఆ వెదురుకర్రల మీద గంప పెట్టి అన్నం దాని మీద పోసేవారట. పోస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ వెదురు గంప మీద అన్నం పడిపోయి గంజి కింద గుంటలోకి వెళ్ళిపోతుంది, పై అన్నమేమో వేరే గంగాళాల్లోకి తీసేవారు. అలా పూర్వం గంజి వార్చేవారు. పూర్వం గంజి వార్చడం ఒకటి ఉండేదిలేండి, కుక్కర్లో కొయ్యి కొయ్యి అంటే తీసేవారు కాదు. ఇప్పుడు ఆ గంజి గుంటలో పడిందిట. ఆ గుంటలోకి ఒక పురుషుడు వచ్చాడు, ఆయనకి 16 ఏళ్ళు ఉంటాయి. ఆ గంజి గుంట దగ్గరకు వచ్చి ఆ వేడి వేడి గంజి ఒక గుప్పెడు తీసుకుని ఇలా తాగేట. ఆయన గుప్పెడు గంజి తాగితే ఈ గంట ఇలా మోగుతోంది. ఇప్పుడు అర్థమైందా, ఆయనే సుఖయోగీంద్రుడు. ధర్మరాజు పెట్టిన అన్నం కూడా తినలేదు. ఆ అన్నం పెట్టడం కోసం గంజి వారిస్తే ఆ గంజిలో ఒక గుప్పెడు ఆయన తాగితే ఆ గుప్పెడుకి ఈ గంట ఇంత మోగింది. అంటే అర్థం ఏమిటనమాట, ఆయనొక్కడు ఎంత గుప్పెడు గంజి తాగితే కొన్ని కోట్ల మంది అన్నం తిన్న పుణ్యం వచ్చింది ధర్మరాజుకి. అందుకే కొన్ని కోట్ల మంది లెక్కలేనంత మంది అన్నం తింటే వచ్చి మోగేటటువంటి గంట మోగినట్టు మోగిందనమాట. అది ఆ గంట మోగిందంటే అన్ని కోట్ల మంది తిన్నట్టే, తిన్నది ఒక్కడే. ఒక్కడికి అన్నం పెడితే అంతమందికి అన్నం పెట్టిన పుణ్యం వచ్చింది. పోని అన్నం కూడా కదా గంజి, అది ఆయన మహిమ. అటువంటి మహానుభావుడు అసలు ఎక్కడికి వెళ్ళడు. ఏదో అతి కష్టం మీద ఆనాడు హస్తినాపురానికి వెళ్ళి ధర్మరాజు గారిని అనుగ్రహించాడు. ఇంతకీ ధర్మరాజుని ఎందుకు అనుగ్రహించాడు అంటే ధర్మరాజు గారి ధర్మం, ధర్మరాజు ధర్మానికి మెచ్చుకుని కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు ఉన్నప్పుడు ధర్మరాజును అనుగ్రహిద్దాం, ఆ అన్నం నేను తిందాం, కృష్ణుడి యొక్క స్పర్శకి దృష్టికి నోచుకున్న అన్నం తింటే నేను తరిస్తాను, నేను అన్నం తినడం వల్ల ధర్మరాజు తరిస్తాడని ఉపకారం చేయడానికి వచ్చాడు శుకుడు. అటువంటి శుకుడు 7 రోజులు ఎలా ఉండగలిగాడు గంగానదీ తీరంలో, అసలు పరీక్షిత్తుకి ఏం చెప్పాడు, ఆ విశేషాలన్నీ వివరించమని సౌనకాదులు అడిగారు. అప్పుడు చెప్పాడు ఆయన, మీరే చెప్పారు కదా నా కథని, పరమ భాగవతోత్తముడు ఆయన, అవ్యాజ కరుణామూర్తి, ఏ సాంగత్యం లేనివాడు, తండ్రిని తల్లిని అన్నిటినీ విడిచిపెట్టి తపస్సు చేసుకున్న అవధూత, ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాడు అటువంటి సుగుడు, కేవలము పరీక్షిత్తు యొక్క వైరాగ్యం అతనికి భాగవతం వినాలనే కోరిక ఉందని తెలుసుకుని, పరీక్షిత్తు భాగవతోత్తముడని తెలుసుకుని అతనికి పురాణం చెప్పడానికి అక్కడికి వచ్చాడు. ఆయన ఎక్కడ ఆవు పాలు పితికే సమయం కంటే ఎక్కువ ఉండడుగా, కానీ భాగవత కథలు అడిగితే మాత్రం ఉంటాడట. ఆయన బలహీనత అది. శుకుణ్ణి మన దగ్గర అట్టే పెట్టాలంటే ఏం చేయాలి, భాగవతం అడగాలి. ఇంకా ఇంకా ప్రశ్నిస్తే కథలు చెబుతాడు, కథలు చెప్పడానికి ఉంటాడు, అడగకపోతే ఉండడు ఆయన. భాగవతం యొక్క మహిమ అటువంటిది, భాగవతం అటువంటిది. ఆయన ఎందుకు చెప్పాడు అంటే, ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైన మునులు హరిభజనము నిష్కారణమ చేయుచుందురు నారాయణుడట్టివాడు నవ్య చరిత్ర. ఏ కోరిక లేని జ్ఞానులు, ఏ అపేక్ష లేని వాళ్ళు నారాయణ చరిత్ర ఎందుకు వింటారు, నారాయణ స్మరణ ఎందుకు చేస్తారు, తమంత తాము సాధన చేసి బ్రహ్మానందం పొందేవాళ్ళు ఎందుకు హరిభజన చేస్తారంటే, హరిభజనలో అంత మహిమ ఉన్నది కనుక. నారాయణ భజన చేసేవాడికి కోరికలు ఉండవు, జ్ఞానం పెరుగుతుంది, ఆత్మానందం పెరుగుతుంది. నారాయణ స్మరణ నారాయణ కథ అటువంటివి. అందుకే శుకుడు కూడా నారాయణుడు వెంటపడ్డాడు, అన్నిటికీ అతీతుడై కూడా. అటువంటి శుకుడు ఇప్పుడు పరీక్షిత్తు యొక్క గౌరవాన్ని స్వీకరించి పరీక్షిత్తు ఆయన కాళ్ళు కడిగాడు, పాదాల మీద పువ్వులు పెట్టాడు, మెడలో తులసీమాల వేశాడు, దర్భాసనమిచ్చి కూర్చోబెట్టి ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావ చూసావా నేను మరణావస్థలో ఉన్నాను, ఈ మహాత్ములంతా ఉద్ధరించడానికి వచ్చారు, ఆ సమయంలో నా పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడు పంపినట్టుగా నువ్వు వచ్చావు, ఇంక నాకున్నది 7 రోజులే, 7 రోజులు మరణించబోతున్నాను, ఈ మరణం నాకేం బెంగలేదు, కానీ పునర్జన్మ లేకుండా శాశ్వత మోక్షం పొందాలంటే ఏమి చెయ్యాలి, సమయం తక్కువ ఉంది కదా అంటే, అప్పుడు శుకుడేమన్నాడో తెలుసా, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా, నీకు మాత్రమే నీ మృత్యు ఎప్పుడు వస్తుందో తెలుసు, శాపం వల్ల ఖచ్చితంగా 7వ రోజు కానీ మోక్షం రాదు నీకు, అంటే చావు రాదు. పరీక్షిణరేంద్ర, నువ్వు మాత్రం ఖచ్చితంగా 7 రోజులు బతుకుతావు, ఇంకెవ్వరికీ లేని ఒక నమ్మకం నీకున్నది, శాపం వల్ల బతుకుతావు, నీకు మరణ వార్త తెలిసింది, అప్పటిదాకా నిన్ను మృత్యు ఏం చేయలేదు, అది నీకు చాలా ఎక్కువ కాలం. 7 రోజులేంటయ్యా, 2 ఘడియల్లో మోక్షం పొందొచ్చు అన్నాడు ఆయన. పూర్వం ఖట్టవాంగుడు అని ఒక రాజు ఉన్నాడు.
ఆయన చాలా గొప్ప వీరుడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు. ఓసారి దేవదానవులకి మధ్యలో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో రాక్షసుల చేతిలో దేవతలు ఓడిపోయారు. అప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, రాక్షసులు మమ్మల్ని ఓడించారు, రాక్షసుల్ని జయించి విజయం పొందాలంటే ఏం చెయ్యాలి అని అడిగారు బ్రహ్మని. అప్పుడు ఆయన అన్నాడు, ఖట్టవాంగుడు అనే ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎవరి వేపు యుద్ధంలో పాల్గొంటే వారికి విజయం వస్తుంది, ఇక్ష్వాకు వంశస్థుడు ఆ ఖట్టవాంగుడి బతిమాలి మీ వేపుకు తెచ్చుకున్నారంటే మీకు విజయం తథ్యం, రాక్షసులు ఓడిపోతారు అన్నాడు బ్రహ్మ. వెంటనే దేవతలు పరుగు పరుగున భూలోకానికి వచ్చి ఖట్టవాంగుడిని బతిమాలారు. ఆయన ఇంద్రుడి యొక్క రథం ఎక్కి ఇంద్రుడికి సాయంగా యుద్ధానికి వెళ్ళి రాక్షసుల్ని చీల్చి చెండాడాడు. విజయం వచ్చింది దేవతలకి. అప్పుడు దేవతలు మెచ్చుకుని, నీకేం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, నాకు మోక్షం ఇవ్వగలరా అన్నాడు. మేము మోక్షం ఇవ్వలేము, పిచ్చి కోరికలు తెచ్చగలం, కానీ మోక్షం మేమెక్కడిస్తాం, విష్ణువు తప్ప అన్నారు. అయితే నా ఆయువు ఎంత అన్నాడు ఆయన. నీకు రెండే రెండు ఘడియలు, ఇంకా రెండు ఘడియల్లో నువ్వు చచ్చిపోతున్నావు అన్నారట. ఓహో, అయితే వెంటనే విమానం ఇవ్వండి అని దివ్య విమానంలో ఆయన తన రాజ్యానికి వచ్చేసి అయోధ్య సింహాసనాన్ని కొడుక్కి పట్టాభిషేకం చేసి తన సంపదలన్నీ దానం చేసి వెంటనే కృష్ణ గోవింద ముకుంద ముకుంద కృష్ణ అని ధ్యానం చేశాడు. ఆ కృష్ణస్మరణ చేయటం వల్ల, కృష్ణ కథ వినడం వల్ల వెంటనే వైకుంఠం నుంచి విమానం వచ్చింది. విమానం ఎక్కి ఖట్వాంగ మహారాజు వైకుంఠానికి పోయాడు. రెండు గడియలలో వాసుదేవ స్మరణ చేసి మోక్షం వాడు పొందితే 7 రోజుల్లో నువ్వు మోక్షం పొందవటయ్యా భాగవతం వింటే. కాబట్టి నువ్వు అదృష్టవంతుడివి, భాగవతం విను, బాగవుతావు అన్నాడు ఆయన.